నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటేశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడ అసోసియేట్ అయ్యాం మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఉద్యోగమే కానీ ఈ ఉద్యోగంలో ఎలాంటి బాస్ లేడు బెత్తడు అన్నట్టు చాలి చాలని ఆదాయం కాదు ఉద్యోగం అంటే సిన్సియారిటీ ఆ సిన్సియారిటీ మనం తీసుకోవాలి మనం ఎన్ని గంటలకు జాబ్ ఉంటే అన్ని గంటలకే అంతకంటే ముందే వెళ్తాం ఇక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా మనం డైలీ ఒక త్రీ అవర్స్ టైం ఇవ్వాలి మీకు నచ్చిన తర్వాత ఈ మూడు గంటలు అనేది ఈరోజు ఒక విధంగా ఉంటుంది తర్వాత ఇది రూపాంతరం చెందుతుంది ఆ మూడు గంటలలో ఒక గంట ఉదయం ఒక గంట సాయంత్రం ఆ తర్వాత ఒక గంట మన యొక్క రికార్డెడ్ ప్రోగ్రామ్ వినడం డైలీ మూడు గంటలండి ఈ విధంగా తొమ్మిది గంటల తర్వాత మూడు రోజుల తర్వాత మీరు నిర్ణయం తీసుకొని ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే ఆ మూడు గంటల రూపాంతరం చెంది ఆ మూడు గంటలు మీరే ఒక ఓనర్గా మీరే కూడా నిర్వర్తించవచ్చు ఇందులో ఎలాంటి చేయాలని లేదు కానీ మిత్రులారా ఆ యొక్క పదిహేడు వందల డెబ్బై రూపాయలు అనేటటువంటి ప్రైమ్ మెంబర్షిప్ తోటి కేవలం రెఫరల్ ప్రోగ్రాం ద్వారా ఈరోజు ఒక అమితాబ్ బచ్చన్ ఏ విధంగా రెఫర్ చేస్తున్నాడో ఒక ఐదు మందిని రిఫర్ చేయగలిగితే వాళ్ళకు కూడా మీరు తొమ్మిది గంటల ట్రైనింగ్ ఇవ్వగలిగితే మిత్రులారా నూట డెబ్భై ఎనిమిది కోట్ల వ్యాపారం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి బయట వ్యాపారంలో వేలు సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి లక్షలు సంపాదించాలంటే కోట్ల పెట్టుబడి పెట్టాలి పెట్టిన తర్వాత కూడా వ్యాపారం చేయాలి కానీ ఆ వ్యాపారం యొక్క అభివృద్ధి కోసము మీరు మాత్రమే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ మాత్రం ఒక సమిష్టి కృషి ద్వారా జాయింట్ ఎఫర్ట్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కేరియర్ మిత్రులారా నూట డెబ్బై ఎనిమిది కోట్లే కాదు అపరిమితమైనటువంటి ఆదాయం ఉన్నటువంటి డిజిటల్ సిస్టమ్ మీరు ఫిజికల్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు డిజిటల్ సిస్టమ్ కాబట్టి ప్రతిసారి మనం చెప్తా ఉంటాం మీటింగ్లోకి ఎలా రావాలి అని వాళ్లను తీసేసినప్పుడు నా మనసు చాలా బాధేస్తుంది కానీ నాకు అనిపిస్తుంది ఇలాంటి ఇండిసిప్లిన్ వాళ్ళు మళ్ళీ ఇండిసిప్లిన్ వాళ్ళని తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి కొమ్మై వంగందే మానై వంగదనమాట చిన్నప్పుడే మనము తయారైనట్లయితే చాలా ఈజీగా ముందుకెళ్ళే అవకాశం ఉంది మీరు దేని గురించి ఆలోచన చేయకండి ఈరోజు కేవలం ఒక మూడు గంటలు శ్రద్ధతోటి వినండి ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక ఐదు మందిని భారతదేశంలో తయారు చేయగలిగితే మీరు కోటీశ్వర్ ఓన్లీ వన్ మినిట్ ప్రోగ్రామ్ ఇదంతే మనం ప్రైమ్ మెంబర్ కావడం ఐదు మంది ప్రైమ్ మెంబర్లను చేయడము వాళ్ళను నేను ఇలా ఇలా చేసా మీరు ఇలా ఇలా చేసుకోండి అని చెప్పడం వన్ మినిట్ ఈజ్ ఓవర్ అయిపోయింది కానీ మిత్రులారా ఇంత పెద్ద ప్రాజెక్ట్ను మనం మార్కెట్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు దాని గురించి చాలా డెప్త్ నాలెడ్జ్ కావాలి కాబట్టి మీ యొక్క వన్ అవర్ టైం నాకు కావాలి ఆ తర్వాత డిసిషన్ ఈ వన్ అవర్ తర్వాత మీరు ఓకే అనుకుంటే దీన్ని ఎయిట్ అవర్స్కి ఎక్స్టెండ్ చేసుకోండి అంతే తప్ప కంపల్సరీ బలవంతానికి లింగం కడితే భక్తులు కారు సో వెల్కమ్ ఆ లెటర్ స్టార్ట్ ప్రెజెంటేషన్ నెంబర్ వన్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్ మిత్రులారా మీ యొక్క మొబైల్ను ఈ విధంగా ఆరిజెంటల్గా పెట్టండి పేపరు పెన్ను తీసుకొని మీకు ఎక్కడనైనా ఏదైనా గా అనిపిస్తే అక్కడ వెంటనే నోట్ చేసుకోండి తొమ్మిది గంటల వరకు మీరు ఏం మాట్లాడకండి కేవలం వినండి తొమ్మిది గంటల తర్వాత మీ పేపర్లో ఒక్క డౌట్ కూడా ఉండదు ఒకవేళ ఉన్నది అంటే దాని అర్థం చెప్పినప్పుడు మీరు అక్కడ వినకపోవడము కేవలం బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ తప్ప ఇంకా ఏమీ లేదు మిత్రులారా అవసరం అనుకున్న దగ్గర స్క్రీన్ షాట్ చేయండి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటే నేనే మీకు గుర్తు చేస్తాను మిత్రులారా ఒక కొత్త రివల్యూషన్ తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో నెక్స్ట్ మనీ అనే కంపెనీ ఈ నెక్స్ట్ మనీ అనే కంపెనీ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనే రోజులు అతి త్వరలో ఉన్నాయి మిత్రులారా అది ఎందుకు అనేటటువంటి విషయం ఈ పూర్తి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరే నాకు చెప్తారు నేను చెప్పిన విషయం కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజు ఈ వన్ అవర్ ఎవరి కోసం ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలు ఉన్నాయో కళలు అంటే పండుకున్నప్పుడు వచ్చే కళ కాదు ఆ కళ మనకు నిద్ర లేకుండా చేసేటటువంటి కళ మిత్రులారా ఈరోజు ఈ యొక్క ప్రజెంటేషన్ మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల ద్వారా అధికంగా చట్టబద్ధంగా నాకు ఒక ఇన్కమ్ కావాలి అనే ఒక కళ వాళ్ళ కోసం ఒక ఆలోచన ఉన్న వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్ ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ ఆర్థిక స్వాతంత్రం మిత్రులారా ఒక గ్లాస్ బయట ఉండి మనం కొంటాము గ్లాస్ లోపలికి వెళ్ళడానికి మనకు ధైర్యం ఉండదు ఫస్ట్ క్లాస్లో వెళ్ళాలని కోరిక ఉంటుంది కానీ పాకెట్ పర్మిట్ చేయదు మిత్రులారా ఈ రోజు ప్రపంచంలో ఏదైనా ఉన్నది వస్తువు అంటే అది మనం అనుభవించడానికి ఉంది మన కోసం తయారు చేయబడ్డది కానీ అది అనుభవించకపోవడానికి ప్రధానమైనటువంటిది డబ్బుల సమస్య అందుకే ప్రపంచ ధనవంతుడైనటువంటి బిల్గేట్జర్ చెప్తారు బీదగ పుట్టడంలో నీ తప్పు లేదు కానీ బీదగ చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు ఇఫ్ యు ఆర్ బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ మిత్రులారా ఎవరికైతే అలాంటి ఒక ఆర్థిక స్వాతంత్రం నా జీవితంలో తేవాలి అనే కల ఉందో వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ అది ఒక డ్రీమ్ కార్ కావచ్చు డ్రీమ్ హోమ్ కావచ్చు ఒక సొంత వ్యాపారం కావచ్చు నేను ఉద్యోగం చేయడం కాదు నేను ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వాలి నా ద్వారా ఎంతో మందికి వేలు లక్షల రూపాయలు పేమెంట్స్ జరగాలి అనేటటువంటి ఒక సొంత వ్యాపార దృక్పథము ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్ మిత్రులారా ఆ తర్వాత అప్పులేని వాడు అధిక సంపన్నుడు మిత్రులారా అప్పులు ఏవైనా ఉంటే బాధపడి అయిపి పెట్టాలని ఆలోచన చేయకూడదు ఆ అప్పులను ఎలా తెంపాలి దానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే బిజినెస్లో నష్టపోయినా షేర్ మార్కెట్లో నష్టపోయినా నెట్వర్క్లో నష్టపోయినా ఎక్కడ నష్టపోయినా ప్రాబ్లం లేదు వాళ్ళంతా మన తోటి సహోదరులు కాబట్టి వాళ్ళకి విషయం చెప్పి తీసుకురా అండి హండ్రెడ్ పర్సెంట్ విదిన్ షార్ట్ పీరియడ్ లోపల అన్ని అప్పులు తెంపడమే కాదు ఆర్థిక రంగంలో వాళ్ళు నెంబర్ వన్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఆ తర్వాత చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఒక మంచి ఇప్పియాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ సమాజంలో డబ్బులు ఉన్న వాళ్లకు సమయం లేదు సమయం చాలా ఉన్న వాళ్ళకు డబ్బులు లేవు కానీ మిత్రులారా ఇక్కడ రెండు దొరుకుతాయి సమయము దొరుకుతుంది డబ్బు దొరుకుతుంది అలాంటి ఒక కొత్త వ్యాపారం చేయాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ప్రపంచ యాత్రలు అన్నీ ఉచితంగా చేయాలి అనే కళ కోరిక ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ పర్సనల్ డెవలప్మెంట్ మనకంటూ ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ మీరు ఆలోచన చేయండి ఇంతమంది ఈరోజు ఇన్ని స్టేట్లలో యావత్ భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో మనదంటూ ఒక పేరు వస్తుందంటే ఒక్కసారి ఆలోచన చేయండి వందల కోట్లు ఇచ్చినటువంటి కుటుంబం కూడా గుర్తు చేయకపోవచ్చేమో కానీ మన ద్వారా ఈ ప్రపంచంలో ఒక గుడ్ నేమ్ వచ్చేటటువంటి సిస్టమ్ ఉంది మిత్రులారా ఆ తర్వాత ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమిన్నా మిత్రులారా మానవ సేవే మాధవ సేవ కాబట్టి మన ద్వారా సమాజంలో నలుగురికి మంచి జరగాలి నోట్ల సహాయం చేయకపోవచ్చు మనము కానీ నోటి సహాయం ద్వారా వాళ్ళ యొక్క బ్రతుకులలో ఒక కొత్త మార్పు వచ్చినప్పుడు అది ఏ విధంగా ఉంటుంది కాబట్టి చాలామంది సోషల్ వర్క్ చేస్తా ఉన్నామని చెప్తారు కానీ నిజమైన సోషల్ వర్క్ అది లేకపోతే ఇంకో సోషల్ వర్క్ మీరు ఆలోచన చేయండి రియల్ సోషల్ వర్క్ ఇక్కడ మాత్రమే ఉంది మిత్రులారా రియల్ సోషల్ వర్క్ చేయాలనే అనుకునే ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ సమాజం నాకు ఏమి ఇచ్చింది కాదు సమాజానికి నేనేమైనా ఇవ్వాలి అనేటటువంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా దానికోసం మనము మనం చేసే ఉద్యోగం ద్వారా కానీ మనం చేసే వ్యాపారం ద్వారా కానీ ఒక లిమిటెడే ఉంది జెలసి మాత్రమే ఉంది అక్కడ కానీ ఒకడిని తొక్కుతోనే పైకి వస్తాం కానీ ఒకరిని బాగుపరుస్తే పైకి వచ్చే పరిస్థితి లేదు మిత్రులారా కానీ నెట్వర్క్ అనేటటువంటిది డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది ట్వంటీ ఫస్ట్ సెంచరీ యొక్క ఒక కొత్త ఇండస్ట్రీ కొత్త వ్యవసాయం ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు భారతదేశంలో నూట ముప్పై ఏడు కోట్ల జనాభా ఉంది కానీ మనం వెనుకంజలో ఉన్నాం ముప్పై కోట్ల జనాభా ఉన్న అమెరికా నెంబర్ వన్లో ఉంది కాబట్టి ట్రంప్ గారు చెప్తారు మీరు జీతం ఎందుకు తీసుకోవట్లేదు అంటే నాకు ఎన్ని డబ్బులు వస్తాయో నాకే తెలియదు మరి నేను ఎందుకు జీతం తీసుకోవాలి మిత్రులారా ఈరోజు అలాంటి ఒక గొప్ప వ్యవస్థ భారతదేశంలో స్టార్ట్ అయింది రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఈ రోజు ప్రభుత్వం కూడా గుర్తించింది అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఇది అసంభవం కానీ ప్రతి వ్యక్తి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా తయారయ్యే అవకాశం ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉందన్న ఉద్దేశంతో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తయారయ్యాయి మిత్రులారా అండర్ కంట్రోల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్ రెండు వేల పదహారు తర్వాత ఈ కంపెనీ వచ్చింది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ చాలా శ్రద్ధగా మీరు వినండి కేవలం మీరు మీకోసము మీ భార్య పిల్లల కోసం ఇక్కడ వినాల్సిన అవసరం ఉంది తప్ప మీరు ఎవరి ద్వారా పరిచయం అయినా దయచేసి వాళ్ళ కోసం మీరు పని చేయకండి కంపెనీ కోసం మీరు పని చేయకండి నేను అదే పద్ధతి చేస్తా ఉన్నా నేను నా కోసం చేస్తా ఉన్నా సో మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం ఈరోజు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ మిత్రులారా కరోనా వచ్చి ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది కానీ ప్రపంచంలో ఏ ఒక దేశం కూడా తీసుకునే డిసిషన్ భారతదేశం తీసుకుంది మనందరినీ ప్రొటెక్ట్ చేసింది మరి ఆ భారతదేశానికి మనం రిటర్న్ ఇవ్వగలగలమా అంటే కేవలం మనం మాత్రమే ఇవ్వగలుగుతాము కమింగ్ ఫైవ్ లో రాబోయే ఐదు సంవత్సరాలలో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వ్యాపారము రోజు జరగబోతోంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఆ తర్వాత ఈ కంపెనీ ఐటీ కంపెనీ రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ ఒక కంపెనీ స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్గా ఏడు సంవత్సరాలు స్వదేశాలలో విదేశాలల్లో భారత ప్రభుత్వానికి ఎన్నో స్టార్టప్ ప్యాక్స్ అందించినటువంటి ఒక గొప్ప కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు రెండు వేల పదహారు సంవత్సరంలో భారతదేశంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది ఆ తర్వాత ఆ కంప్లీ అది అయిన తర్వాత మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అన్ని స్టార్టప్ ప్యాక్ వాళ్లను ఢిల్లీకి ఇన్వైట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ కంపెనీ యొక్క సీఎండి అయినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా వెళ్ళారు మిత్రులారా అక్కడ గమనించినట్లయితే ఈరోజు భారతదేశంలో ఉన్న స్టార్టప్ ప్యాక్లు అన్ని కూడా కేవలం గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీలే మిత్రమా మన బాగు కోసం ఎవరూ ఆలోచన చేయలేదు ఏ కంపెనీ ఆలోచన చేయలేదు కేవలం ఒకే వ్యక్తి ఆలోచన చేసి ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ ను తీసుకొచ్చాడు ఇది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫామ్ లాంచ్ అయ్యింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి ఇది ఏంటిది అసలు అంటే ఈ రోజు మార్కెట్ లో ఉదాహరణకు తీసుకుంటే ఒక పేటిఎం ఎలా ఉందో ఇది కూడా ఒక సర్వీస్ యాప్ అనమాట కానీ వాటికి దీనికి తేడా గమనించినట్లయితే మిత్రులారా ఎంతో తేడా ఉంది అవన్నీ కూడా కస్టమర్స్ తయారు చేసేటివి ఇది మాత్రమే బిజినెస్ మ్యాన్స్ అంటే బి టు బి అంటారు బిజినెస్ టు బిజినెస్ అవన్నీ కూడా కస్టమర్ బిజినెస్ టు కస్టమర్ మిత్రులారా ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటిది ఏదైనా కూడా మీరు ఆలోచన చేయండి మార్కెట్ లో ఒక కంపెనీ లాంచ్ అయిన తర్వాత లాంచ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అండ్ డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క లక్ష్యము ఉద్దేశము ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం మాత్రమే కానీ మిత్రులారా ఈ నెక్స్ట్ మనీ అనే యాప్ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయినప్పటికీ ఆ తర్వాత దాదాపుగా సంవత్సర కాలం వరకు అంటే ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు ఉన్న భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్లో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి మిత్రమా దాంట్లో రెండు వందల డెబ్బై ఎనిమిది సీరియల్ నెంబర్ ఆ తర్వాత అన్ని రకాల లీగల్ ను తీసుకొని ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మార్కెట్లో ఉన్నటువంటి మీకు ముందే చెప్పాను బిజినెస్ టు కస్టమర్ తయారు చేస్తే ఇది ఒకే ఒక కంపెనీ ఏకైక కంపెనీ బిజినెస్ టు కస్టమర్ బిజినెస్ టు బిజినెస్ గా తయారు చేస్తా ఉంది ఇక్కడ అంటే మనను ఒక బిజినెస్ పార్ట్నర్ గా తయారు చేస్తా ఉంది కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అది మొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది డెఫినెట్ గా ఇది పూర్తవుతుంది ఓపెన్ బ్యాంక్ వాలెట్ అయిపోతుంది ఆ తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిని ఒక ఎంటర్ప్రీన్యూర్ డెవలప్మెంట్ చేయాలి ప్రతి వ్యక్తిని ఒక ఓనర్గా తయారు చేయాలి ఇది కంపెనీ యొక్క విజన్ అనమాట ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా అంటే ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఆ తర్వాత బి ఇది ఒకే ఒక కంపెనీ ఆ తర్వాత మిత్రులారా మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మిషన్ ఆఫ్ ద కంపెనీ చూసినట్లయితే డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఆలోచన చేస్తే మనకు నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి ఫస్ట్ నెంబర్ వన్ ఇది సర్వీస్ సెక్టార్ కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించినటువంటి నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ కంపెనీ కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ రెండోది లేదండి ఈ రోజు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినా కూడా భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ నమ్ముతా ఉన్నాయి ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ లో ఉంది కాంపిటీషన్ లేనటువంటిది ఇంకా దీనికి అపోజిషన్ ఇంకేది కాంపిటీషన్ లేదండి ఒక విధంగా మోనోపాలి అనొచ్చు ఈ రోజు ఆ తర్వాత రెండోది నేను నెక్స్ట్ మనీ ఎందుకు చెయ్యాలి అంటే మిత్రులారా జీరో ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు వరకు ఎవరైనా నెట్వర్క్ లో భయపడడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ద్వారా వాళ్ళు నష్టపోయారు మిత్రులారా కాబట్టి ఇక్కడ మనకు ఎవరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక వ్యాపారమే కానీ జీరో లైబిలిటీ బిజినెస్ ఇక్కడ ఎలాంటి లైబిలిటీ అనేటటువంటి లేదు కాబట్టి మనం నిశ్చింతగా నిద్రపోవచ్చు మనకు ఎలాంటి పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు ఇకపోతే నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్ నేను అమ్మాల్సిన అవసరం లేదు మిత్రులారా నేను కూడా ప్రొడక్ట్ బేస్డ్ నుంచే వచ్చా అక్కడ మనం గమనించినట్లయితే ఈ రోజు మనం ఆ లో ఒక డెమో ఇవ్వడం ఒక సేల్స్ మెన్స్గా అయిపోయింది మన పరిస్థితి కానీ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా డిజిటల్ సిస్టమ్ ద్వారా మనం ఇక్కడ వ్యాపారం చేయొచ్చు ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేయడానికి మన కిట్ కొనుక్కోవాలంటే అలాంటి ప్రాబ్లం ఇక్కడ ఏమీ లేదు కానీ వేరే దగ్గర ఎక్కడైనా కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏదో ఒకటి కొనుక్కోవాలి కానీ ఇక్కడ అలాంటిది లేదు మనం ఎలాంటి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఆ తర్వాత అద్భుతమైనటువంటిది ఎన్నో రకాలైనటువంటి ఆదాయాలు ఉన్నాయి ఈ వ్యాపారంలో ఎన్నో రకాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి మిత్రులారా అయితే కొన్ని కంపెనీలు వారము పదిహేను రోజులు నెల రోజుల తర్వాత డబ్బులు ఇస్తా ఉన్నాయి కానీ ఈ కంపెనీలో మాత్రము ఇన్స్టెంట్ గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఇక్కడ మనిషి పని చేయట్లేదండి సిస్టమ్ చేస్తా ఉంది మిత్రులారా కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ముందు డబ్బులు ఇవ్వాలంటారు చెమట రాకముందు డబ్బులు ఇస్తున్న ఏకైక కంపెనీ దట్ ఈస్ నెక్స్ట్ మనీ ఇన్స్టెంట్ పే అవుట్ వెంటనే మీరు బ్యాంకు ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మరి ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు వేరే కంపెనీలతోటి కనుక పోల్చుకున్నట్లయితే వేరే కంపెనీలు ఏం చేస్తాయి మీకు పివి బీవి అని రైట్ లెఫ్ట్ అని ఇట్లా రకరకాల కండిషన్స్ చెప్పి మన డబ్బులను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది మిత్రులారా కానీ ఇక్కడ సర్వీస్ సెక్టార్లో మీరు ఏ డిజిటల్ ను ఎందుకు యూజ్ చేయలేదని కంపెనీ అడగదు ఒక విధంగా చెప్పాలంటే నో టార్గెట్ వ్యాపారం మిత్రులారా ఈరోజు ఒక సర్వేలో తెలిసింది చాలా మందికి మండే రోజే హార్ట్ అటాక్ వస్తుందని ఎందుకంటే సండే రోజు రిలాక్స్డ్ మూడ్ లో ఉంటారు మండే రోజు వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది ఆ వర్క్ ప్రెషర్ తోటే రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిత్రులారా ఇక్కడ అసలు టార్గెట్ లేనటువంటి మొట్టమొదటి కంపెనీ నా థర్టీ వన్ ఇయర్స్ లో మొదటి చార్జ్ చూస్తున్న మిత్రమా ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క యాప్ను మనం ఎవరికైనా కూడా ప్రమోట్ చేయొచ్చు ఉదాహరణకు మీరు గనక ఒక కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటున్నారు అనుకోండి నేను వచ్చేసేసి సార్ రేపటి నుంచి మీరు కోల్గేట్ పెట్టుకోకండి మా పేస్ట్ పెట్టుకోండి అని చెప్పేసేసి మీ అలవాటు నేను మార్చాల్సిన అవసరం లేదు మీరు కోల్గేటే పెట్టుకోండి కానీ మీకు ఒక రూపాయ అర్ధ రూపాయ మిగులుతుంది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులే కాకుండా సర్వీసెస్ కూడా మిత్రులారా మీరు ఒక మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటే మీరు అక్కడ షాప్కి వెళ్తే ఎలా ఉందో వేరే నెట్లో వెళ్తే ఎలా ఉందో ఒక ఐదు వందల రూపాయల రీఛార్జ్ అనుకుందాం ఉదాహరణ కానీ ఇక్కడ కూడా మీరు అదే ఐదు వందల రూపాయల రీఛార్జే కానీ మీకు ఒక త్రీ పర్సెంట్ మిగులుతుంది మిత్రులారా ఈ రోజు వరకు నెట్వర్క్ చరిత్రలో నెట్వర్క్ లో చాలా వందకి తెలుసు ప్రోడక్ట్లు ఎక్కువ ధరకు దొరుకుతాయని చెప్పేసి కానీ మనం దానికి ఏం చెప్తామో వాళ్ళ లేబుల్ మార్చేసేసి ఇది మా యొక్క ప్రోడక్ట్ అండి ఇది చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పడం జరిగింది కానీ మిత్రులారా సమాజంలో ఏదైతే ధర ఉందో అదే ధర మనకు కాకపోతే ఈ నెక్స్ట్ మిత్రులుగా వెళ్ళినందుకు ఆ యొక్క డిఫరెన్స్ రేట్ అన్నమాట ఆ యొక్క పొదుపు అనమాట ఆ తర్వాత మిత్రులారా మనము మన మొబైల్ ఫోన్ ద్వారా మనం పర్చేజ్ చేయడం కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ ప్రతిది కూడా మన మొబైల్ ఫోన్ ద్వారా చేయొచ్చు మీరు ఒకసారి ఆలోచన చేయండి మన చేతిలో ల్యాప్టాప్ ఉంటుందా మొబైల్ ఎప్పుడు ఉంటుందా కాబట్టి ఎప్పుడు మన చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ ద్వారా మూమెంట్ ఉంది కాబట్టి ఫాస్ట్ బిజినెస్ అవుతుంది ఇక్కడ ఆ తర్వాత గమనించినట్లయితే అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్స్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా మీటింగ్లో మనం అసోసియేట్ అయ్యాం ఆ తర్వాత హ్యాపీగా మీరు మీ పనులలోకి వెళ్ళిపోవచ్చు కానీ ఇంతకుముందు మిత్రులారా మనం చేసినటువంటి పనిలో గమనించండి మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మీటింగ్కి వెళ్ళాం మీటింగ్కి వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చు వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఫీజులు అంటే మొదలే డబ్బు ఖర్చు అయింది ఆ తర్వాత వస్తుందని మనం పని చేసాము కొన్ని ప్లేస్లలో వచ్చింది కొన్ని ప్లేస్లలో రాలే కానీ మిత్రులారా ఇక్కడ డే లోనే ఎక్స్పెండిచర్ జీరో మీకు ఎలాంటి ఎక్స్పెండేచర్ లేదు జస్ట్ మీరు మొబైల్ కనెక్ట్ అయిపోతే చాలు అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్ రోజుకు పది పన్నెండు మీటింగులు జరుగుతూ ఉన్నాయి మిత్రులారా నేర్చుకోవాలనేటటువంటి అభిలాష ఆలోచన గనక మనకు ఉన్నట్లయితే ఎంతో ఎంతో నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు మిత్రులారా ఆ తర్వాత నామినేషన్ ఫెసిలిటీ ఒక గవర్నమెంట్ ఉద్యోగ కంటే కూడా ఎక్కువ ఇక్కడ సెక్యూరిటీ ఉంది ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి అనుకోని విధంగా ఏదైనా సంఘటన జరిగినట్లయితే వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబానికి టోటల్ రైట్స్ అన్ని మారిపోతాయి మిత్రులారా ఆ తర్వాత మనం ఇందులో బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేయడం చాలా ఈజీ కేవలం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసేసి అక్కడ గనక మనము నెక్స్ మనీ యాప్ వాలెట్ను కనుక డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకొని మనం సైన్ అప్ చేసుకోవచ్చు ఈ విధంగా సైన్ అప్ నొక్కిన తర్వాత మన అకౌంట్ క్రియేట్ అవుతుంది దీన్ని మీరు స్క్రీన్షాట్ చేసుకోండి మిత్రులారా ఈ సైన్ అప్ విషయానికి వచ్చినప్పుడు కూడా రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇస్తుంది కానీ వాళ్లకు మనకున్న తేడా గమనించినట్లయితే వాళ్ళెవరు కూడా కొంత టైం వరకు మాత్రమే ఇస్తారు ఆ తర్వాత మ్యాక్సిమం వన్ మంత్ ఆ వన్ మంత్లో కనుక మనం మళ్ళీ ఏదో ఒక వస్తువు కొనకపోతే అక్కడ నుంచి మన యొక్క ఐడి తీసేయడం జరుగుతుంది కానీ మిత్రులారా దానికి విరుద్ధంగా ఇన్ఫినిటీ టైం ఆరు నెలలు ఆరు సంవత్సరాలు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మీరు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రీ అంటే ఫ్రీయే నెంబర్ వన్ డిఫరెంట్ ఆ తర్వాత మిత్రులారా ఏ విధంగా నేను సైన్ అప్ చేయాలి సైన్ అప్ చేయడానికి మొట్టమొదట మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి ఆ యూజర్ నేమ్ను ఫస్ట్ స్టెప్ లో మీరు ఫీడ్ చేయండి అక్కడ ఆ తర్వాత పక్కనే రైట్ సైడ్ లో చెక్ బాక్స్ ఉంటుంది అక్కడ మీరు అతని ఫోన్ నెంబర్ అతని పేరు చెక్ చేయండి అతనేనా కాదా ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం మిత్రులరా ఎప్పుడైతే అతనే అని చెప్పి మీరు కన్ఫర్మ్ చేశారో కంగ్రాచులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది రెండో స్థానం నుంచి రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ మూడో స్టెప్లో మీ ఇమెయిల్ ఐడి నాలుగో స్టెప్లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి యూజర్ నేమ్ మీన్స్ యూనిక్ అండి కంపెనీలో మీకు ఇచ్చిన యూజర్ నేమ్ ఒకటే ఉంటుంది రెండోది ఉండదు ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో అలా ఇవ్వాలి ఆరో స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అందులో నుంచి ఆరు నుంచి పదహారు క్యారెక్టర్స్ ఉండాలి అందులో ఒక నెంబరు ఒక స్పెషల్ క్యారెక్టర్ మిత్రులారా దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకున్నారు కాబట్టి ఇది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మిత్రులారా ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి బయట ఎక్కడ కూడా ఈ అవకాశం లేదు మన నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది అది వచ్చేసేసి అతనికి ఫ్రీ మెంబర్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈరోజు థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్ సెంటర్ అయ్యప్ప అని చెప్పేసేసి ఏదైతే గత సంవత్సరంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగింది ఆన్లైన్ అనుకున్నామో అవన్నీ యాప్స్ ఇక్కడ ఉన్నాయండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ సెషన్లో చాలా డీటెయిల్గా లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా ఫ్రీ మెంబర్ కూడా బెనిఫిట్ పొందొచ్చు ఇక్కడ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఈ సిస్టమ్ ఇంకెక్కడా కూడా లేదు ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది మిత్రులారా ఆ తర్వాత రెండో స్టెప్ మనం ప్రైమ్ మెంబర్ కావడం ప్రైమ్ మెంబర్ అంటే పెయిడ్ మెంబర్ పెయిడ్ మెంబర్ అయినట్లయితే ఈ పెయిడ్ మెంబర్ ప్రైమ్ మెంబర్ ఏదైతే ఉందో ప్రీమియం మెంబర్ ఏదైతే ఉందో ఇది కూడా మన చరిత్రలో నెక్స్ట్ మనీలో మాత్రం ఉన్న బెనిఫిట్ ఇంకెక్కడ కూడా లేదు మిత్రులారా ఈ ప్రైమ్ మెంబర్ అనేటటువంటిది మీకు పేటిఎంలో ఉంది జొమాటోలో ఉంది అమెజాన్లో ఉంది అన్ని ప్లేస్లలో ఉన్నాయి కానీ తేడా ఏంటిది అనేది మనకు తెలియాలి మిత్రులారా ఎప్పుడైతే మనకు తేడా తెలుస్తుందో ఎదుటి వ్యక్తికి మనం చెప్పడానికి నాలెడ్జ్ అవసరం సో మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ తేడా చూసినట్లయితే ఏ కంపెనీలోనైనా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు రిన్యువల్ చేసుకోవాలి ఉదాహరణ మనం ఈరోజు అమెజాన్ ని తీసుకుందాం లో మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే వెయ్యి రూపాయలు సుమారుగా మనకు అక్కడ ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసుకోవాలి అంటే మీరు పది సంవత్సరాలు చేశారంటే ఒక పదివేల రూపాయలు అవుతుంది కానీ మిత్రులారా నెక్స్ట్ మనీలో మాత్రమో జీవితకాల సభ్యత్వం ఉంది లైఫ్ టైం కాబట్టి ఆ లైఫ్ టైంలో ఏ పదివేలో ఇరవై వేలు పెట్టవచ్చు కానీ కంపెనీ చాలా అందరికీ అందుబాటుగా జీవిత కాలం కోసం కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఆ తర్వాత మిత్రులారా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే కంపెనీ లైఫ్ టైం కోసం ఓన్లీ పదిహేను ఏ కంపెనీలో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అనేది లేదు మిత్రులారా నెక్స్ట్ మనీలో పదిహేను వందలు తీసుకుంటున్నందుకు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉంది ప్రతి రివార్డ్ పాయింట్ ఒక రూప ఒక రివార్డ్ పాయింట్ అంటే ఒక రూపాయితో సమానం కానీ ట్రాన్సాక్షన్స్ లో వాడుకోవాలి ఇది ఏ ఒక్క ప్రైమ్ లో లేదండి ఆ తర్వాత ఇంకోటి గమనించాల్సిన విషయం ఉంది ఈ రివార్డ్ పాయింట్స్ అనే విషయం మీరు బయట కూడా విని ఉండొచ్చు కానీ అది సర్టెన్ టైం వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఆ తర్వాత అవి ల్యాబ్స్ అయిపోతాయి కానీ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇక్కడ మాత్రము ఎలాంటి ల్యాబ్సేషన్ జరగదు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఉంటుంది రివార్డ్ పాయింట్స్ ఆ తర్వాత మిత్రులారా మనం ఇక్కడ గమనిస్తే మీరు ఒకవేళ గనక లో ప్రైమ్ మెంబర్ అవుతే ఆ అమెజాన్ కు సంబంధించినటువంటి ఆ ఫిజికల్ ప్రొడక్ట్స్ కు మాత్రమే తీసుకోవచ్చు కానీ అదే నెక్స్ట్ మనీలో అయితే ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ కాబట్టి ప్రోడక్ట్సే కాకుండా కొన్ని వందల సర్వీసెస్లో కూడా మనము బెనిఫిట్ పొందొచ్చు మిత్రులారా కానీ మనం ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి కంపెనీలో మనం ఉన్నాం మనం ఇల్లు కట్టుకునేటప్పుడే మనకు సమస్యలు ఉంటాయి ఇల్లు కట్టుకున్న తర్వాత సమస్యలు ఉన్నాయి మిత్రులారా రెండోది ఇక్కడ మనకు ఇన్వెస్టర్స్ చేత స్టార్ట్ చేసిన కంపెనీ కాదు ఇది మనమే పార్ట్నర్స్ ఇందులో కాబట్టి కంపెనీ మనము కలిసి ఒక సమిష్టి కృషి ద్వారా మనము డెవలప్ అవుతూ నలుగురిని డెవలప్ చేసేటటువంటి ప్రోగ్రామ్ మిత్రులారా ఈ విధంగా ఒక్కసారి మనం లైఫ్ టైమ్ లో ఇక్కడ ప్రైమ్ మెంబర్ అయినందుకు ఏ విధంగా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి లైఫ్ టైం మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ టైం బెటర్ లా అది ఉండదు అండి గ్యారంటెడ్ ఆ తర్వాత మనం చెప్పుకున్నాము ప్రతి రివార్డ్ పాయింట్ ఇజ్ ఈక్వల్ టు ఒక రూపాయి అని పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు వచ్చాయంటే ఇండైరెక్ట్ గా పదిహేను వందల యాభై రూపాయలు మన దగ్గర ఉన్నాయి ఆ తర్వాత బిల్లింగ్ సెక్షన్ లో డిస్కౌంట్స్ అనే పాయింట్స్ అని వస్తుంది డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ రివార్డ్ పాయింట్స్ పాయింట్స్ మనకు రూపాయలే ఆ తర్వాత గొప్ప విషయం ఏంటిదంటే టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత మీ ద్వారా ఎవరైనా పరిచయం అయినట్లయితే వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చిన దాంట్లో కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ అనేటటువంటి ఒక జీవ నది లాంటి ఇన్కమ్ మిత్రులారా మనం ఒక ప్రోగ్రామ్ తయారు చేసాం నెక్స్ట్ మనీ ట్వంటీ బై ట్వంటీ కేవలం ఈ టూ థౌజండ్ ట్వంటీ లో కనుక మనం పని చేయగలిగితే కరెక్ట్ గా ట్వంటీ వన్ నుంచి మీరు ఏ పని చేయకుండా ఒక ఇన్కమ్ పైప్ లైన్ మీ ఇంటికి వచ్చేసేస్తుంది దానికి ప్రాక్టికల్గా మీరు మీ సీనియర్ను గమనించండి రీ పర్చేజ్ అంటే మనకు దాన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ చూడండి అపరిమితమైనటువంటి ఆదాయానికి అవకాశం ఉంది మిత్రులారా మరి ఈ రోజు మీరు ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలు కూడా మీరు ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు దీన్ని కంపెనీకి పేమెంట్ చేయవచ్చు ఆ తర్వాత మిత్రులారా మీరు అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మీకు కంపెనీ ఈ విధంగా ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఆ పదిహేను వందల రూపాయలు ప్లస్ రెండు వందల డెబ్బై జిఎస్టి పదిహేడు వందల డెబ్బై రూపాయలు కూడా చాలా క్లియర్ గా మనకు ఇవ్వడం జరుగుతుంది పాన్ కార్డ్ అనేటటువంటి కంపల్సరీ ఆ తర్వాత మిత్రులారా ఈ ఇన్వాయిస్ మీ యొక్క మెయిల్ ఐడికి వచ్చేస్తుంది ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ చూసినట్లయితే లైఫ్ టైం సర్వీస్ జీవిత కాలం కోసం సర్వీసు అది గ్యారెంటెడ్ సేవింగ్స్ ఆ తర్వాత క్యాష్ బ్యాక్ ద్వారా ప్లస్ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవడం ద్వారా మిత్రులారా మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో మీకు అర్థం అవుతుంది మరి ఏ విధంగా ఈ పదిహేను వందల యాభై రూపాయలు నాకు రిటర్న్ వస్తుంది ఈ రోజు మీరు కనుక సర్చ్ చేసినట్లయితే చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది ఎండ్ యూజర్ నష్టపోకూడదు ఎండ్ యూజర్ అంటే ఎవరైతే పని జరగదో వాళ్ళు నష్టపోకూడదు ఈ రోజు అతని యాప్ తీసుకుంటా ఉన్నాడు పని చేయడము చేయకపోవడం తర్వాత విషయం కానీ అతను ఈరోజు పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఇచ్చినందుకు కంపెనీ అతనికి పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉంది అంటే కంపెనీ తీసుకునే పదిహేను వందలకు అదనంగా ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఉంది క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంది మిత్రులారా ఈరోజు మన అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది మన అందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి ఖచ్చితంగా ఇవి రీఛార్జ్ చేసుకోవాల్సిందే అది ఏ కంపెనీ అయినా కావచ్చు ప్రాబ్లం లేదు ఉదాహరణకు మీరు ఒక ఐదు వందల రూపాయల రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిందే కానీ ఇక్కడ మాత్రం కేవలం నాలుగు వందల తొంభై ఐదే ఇవ్వాలి ఎందుకంటే కంపెనీ మీ దగ్గర ఉన్న రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉందో ఆ వన్ పర్సెంట్ని ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది ఆ కంపెనీకి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు ట్రైనింగ్ లో ఎడ్యుకేషన్ లో లైవ్ లో చూపించడం జరుగుతుంది మిత్రులారా వెంటనే మనకు టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే ఒక ఐదు వందల ట్రాన్సాక్షన్స్ పైన మనకు ఒక ఐదు రూపాయలు తక్కువ కట్టాము పది రూపాయలు మనకు రిటర్న్ వచ్చింది పదిహేను రూపాయలు మిగిలినాయి మిత్రులారా జీవిత కాలం కోసము ఇది వాడుకోవచ్చు ఆ తర్వాత మనకు బుకింగ్ సెక్షన్ ఉంది ఆ బుకింగ్ సెక్షన్ లో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మిత్రులారా మరి అందులో చూసినట్లయితే బస్ బుకింగ్ కావచ్చు ఫ్లైట్ బుకింగ్ కావచ్చు హోటల్ బుకింగ్ కావచ్చు మిత్రులారా దాంతో పాటు మనకు ఒక నెక్స్ట్ షాపీ అనేది ఉంది ఇక్కడ మనకు సిక్స్టీ పర్సెంట్ వరకు సేవింగ్స్ అవుతా ఉంది సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు ఈ రోజు మనం చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతా ఉంది జస్ట్ త్రీ ఇయర్స్ బేబీ మాత్రమే నెక్స్ట్ మనీ కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ వరకు మనం కోటి మంది కాబోతా ఉన్నాం ఆ రోజు మీరు ఆలోచన చేయండి ఏ వస్తువైనా ఇక్కడికి వచ్చి చేరుతుంది ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఆన్లైన్ షాపింగ్ మీరు మొదలే చూశారు థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ ఐఅప్ ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ వస్తా ఉంది అంటే ఈ రోజు మీరు తీసుకున్న ఈ చిన్న ఆలోచన మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీకు జీవితాంతం మీకు ఇక్కడ ఒక సేవింగ్స్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే మీకు ఏదైనా పని ఫస్ట్ మొదలు మనకు నచ్చాలండి మనకు నచ్చితే సమాజానికి నచ్చుతుంది మరి మీరు ఆలోచించండి ఇక్కడ ఏమైనా తప్పు చేశారా పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ కావడంతో ఒక కుటుంబానికి ఉదాహరణ చూస్తే పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఒకటి అనేది మిగులుతుంది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కానీ మిత్రులారా మీరు ఇంతకంటే తక్కువ చేసినా కూడా పదివేల నుంచి ఇరవై వేలు అంటాం మనం సరే సంవత్సరానికి పదివేల రూపాయలు మిగిలాయండి జీవితాంతం మీకు పదివేలు మిగులుతా ఉన్నాయి ప్రతి సంవత్సరం అవి ఒక పిల్లల స్కూల్ ఫీజుల కోసమో లేకపోతే ఒక ఫెస్టివల్స్కు బట్టల కోసమో మనం కావచ్చు కదా వాడుకోవచ్చు కదా కాబట్టి మీరు ఆలోచన చేయండి ఇలాంటి ఒక గొప్ప డిసిషన్ ఈరోజు నిర్ణయం తీసుకున్నాము జస్ట్ ఓన్లీ లైఫ్ టైమ్లా పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మరి అదే కాకుండా మనకు క్యాష్ బ్యాక్ రాదు అని అనుకున్నాం అది అది ఎక్కడ అనేది చూసినట్లయితే గవర్నమెంట్ సెక్షన్స్ అనుకున్నాం డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి అనుకున్నాం అది ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు గ్యాస్ బిల్ కావచ్చు మెట్రో కావచ్చు ఆ తర్వాత పోస్ట్ పేడ్ బిల్స్ కావచ్చు మిత్రులారా మనం ఇక్కడికి వచ్చింది దేనికోసం రోజు అభివృద్ధి చెందుతున్నటువంటి యాప్ లో మనం ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని సర్వీసెస్ లో ఏదైనా ఇబ్బంది కలిగినా మనం దాన్ని మన కంపెనీగా భావించి దానికి నైట్ సెషన్ లో మీకు చెప్పడం జరుగుతుంది ఎలా ఆ ఇష్యూస్ ను ఆ ఛాలెంజెస్ మనం ఎలా ఫేస్ చేయాలి ఆ ట్రైనింగ్ లో మనకు తెలుస్తుంది ట్రైనింగ్కే రాకపోతే తెలియదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి జీవిత కాలంలో ఈ కంపెనీ చేస్తున్న పని ఏంటంటే ఫస్ట్ అర్నింగ్స్ సంపాదన అనేది పొదుపే ఇక్కడ సంపాదన అంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి జీవితాంతం మనం పొదుపు చేసుకుంటా ఉన్నాం ఆ తర్వాత ఈ యొక్క నైన్ అవర్స్ ఏదైతే అనుకున్నామో మనము ఈ నైన్ అవర్స్ తర్వాత మీరు పని చేయడానికి టోటల్ మీ దగ్గర నాలెడ్జ్ తయారవుతుంది ఎందుకంటే మనకు ప్రపంచం మొత్తం తెలుసు కావచ్చు కానీ నెక్స్ట్ మనీలో ఏముంది తెలియదు మనకు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం దీని గురించి తెలుసుకున్నట్లయితే గత మన ని యాడ్ చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేయొచ్చు అయితే ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నామంటే వాళ్ళ ప్రతి క్వశ్చన్కు మన దగ్గర నాలుగు ఆన్సర్లు ఉండాలి ఆ నాలుగు ఆన్సర్లు కూడా కరెక్ట్గా ఉండాలి కన్ఫ్యూజన్ చేసే వ్యాపారం చేయకూడదండి ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ చేసే వ్యాపారం కొంతకాలమే నడుస్తుంది మనం ఎవరిని కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని మనం మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు కేవలం షేరింగ్ మాత్రం చేయాలి అంటే మనకు జరిగినటువంటి భావనలను వాళ్ళతోటి పంచుకోండి మీరు ఎప్పుడూ నిజమే చెప్పాలి మిత్రులారా అబద్ధం ఎప్పుడూ చెప్పొద్దు ఎందుకంటే సత్యమేవ జయతే అని చెప్పారు కానీ అసత్యమేవ అని ఎక్కడా లేదు సత్యంగా మీరు ఉండండి వేరే సమాజం మొత్తం మీ ఎంబడి ఉంటుంది కానీ చాలా మంది ఏం పొరపాటు చేస్తారంటే వేరే వాళ్ళని వేలైతే చూపిస్తారు కానీ ఒకరిని వేలైతే చూపిస్తే మూడేళ్ళు మనం చూపిస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం పర్ఫెక్ట్ అవుదాం ఆటోమేటిక్ కోర్సుల పర్ఫెక్ట్ పర్సన్స్ సమాజంలో ఎంతో మంది రెడీగా ఉన్నారు ఆ తర్వాత ఈ రెఫరల్ ప్రోగ్రామ్ తర్వాత ఎప్పుడైతే రెఫరల్ చేసామో దాని తర్వాత మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అని టీం రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మార్చెంట్ రాయల్టీ అని అన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి మిత్రులారా కానీ ఇక్కడ మన గుడ్ న్యూస్ ఏంటంటే ఎలాంటి ప్రోడక్ట్స్ మనం అమ్మాల్సిన అవసరం లేదు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అండి మనం ఇన్ని రోజులు కష్టం అనుకున్నాం కానీ డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అది నేను అక్టోబర్ నుంచి నేను గమనిస్తా ఉన్నా మిత్రులారా ముప్పై ఒక సంవత్సరాలు నేను మార్కెటింగ్లో తిరిగాను నేను కానీ అసలు ఇంటి దగ్గర కూర్చుంటే డబ్బులు సంపాదించవచ్చా అనేది నేను ప్రాక్టికల్ గా ఈరోజు గమనిస్తా ఉన్నా ప్రతిరోజు ఆదాయం అండి నెలకో వారానికో కాదు ప్రతి రోజు కాదండి ప్రతి నిమిషానికి ఆదాయం వచ్చే గొప్ప వ్యవస్థ నాకు దొరికినందుకు సర్వదా ఆ భగవంతునికి నేను రుణపడి ఉన్నాను మిత్రులారా మరి ఉచితంగా ట్రైనింగ్ అండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎక్కడనైనా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉందా అక్కడ ఉద్యోగం దొరుకుతుందో దొరకదో కానీ ఖచ్చితంగా ఫీజులు కడతా ఉన్నారు వేలు లక్షల రూపాయల ఫీజులు కడతా ఉన్నారు మిత్రులారా ఇక్కడ కేవలం మీ విలువైనటువంటి ఈ సమయము ఆ తొమ్మిది గంటలు రోజుకు మూడు గంటలు ఇంత మాత్రం చేసినందుకు కోటాను కోట్ల రూపాయల ఇన్కమ్ మనం సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ లో కూడా ఎంతో మంది ఈరోజు వాట్సాప్ ను గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లు పంపిస్తూ ఉంటారు వాళ్ళు పంపిస్తేనే గుడ్ మార్నింగ్ అయినట్టు కాదు ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాము మనం బాగుపడతా ఉన్నాము ఎవరైతే డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందో వాళ్ళు మనకు వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంది ఈ విషయం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా రెఫరల్లో డైరెక్ట్గా ట్వంటీ పర్సెంట్ అండి ఈరోజు కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే పదిహేను వందలు తీసుకుంటుందో జీవితకాంతం వాళ్ళకి సర్వీస్ ఇస్తుంది పదిహేను వందల యాభై రివార్డ్ ప్యాంట్లు వాళ్ళకి ఇస్తుంది కానీ మనము పనిచేసినందుకు అకార్డింగ్ టు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ కు ట్రెడిషనల్ మార్కెటింగ్ కు మీకు తెలుసు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మధ్యవర్తులు ఉంటారు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఖర్చు ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ లో మధ్యవర్తులు ఉండరు ఖర్చు ఉండదు పని చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సేమ్ అదే పాలసీ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న సంస్థ నెక్స్ట్ మనీ దాని అనుసారంగా ఈ పదిహేను వందల రూపాయలు అనేటటువంటివి కంపెనీకి సంబంధించిన డబ్బులు కంపెనీ మనకు ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది రెఫర్ అండ్ అర్న్ పరిచయం చేయండి లాభం పొందండి ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు మిత్రులారా ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కానీ నేను ఉదాహరణకు అందరికీ అర్థం కావడానికి అందుబాటు అయినటువంటి ఫిగర్ను ఐదును తీసుకుంటా ఉన్నా ఐదు మంది ద్వారా మూడు వందల రూపాయలు అంటే పదిహేను వందల రూపాయలు కు వచ్చింది వెంటనే నేను బ్యాంకుకు తీసుకోవచ్చు బ్యాంకుకు తీసుకోవడానికి రెండు పద్ధతులు మీరు వాడుకోవచ్చు ఏదైనా లేదా బ్యాంకుకు తీసుకోవచ్చు బ్యాంకుకు తీసుకోవడానికి ఐఎంపిఎస్ పెడితే మినిమం వాలెట్లో ఐదు వందల రూపాయలు ఉండాలి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనం తీసుకోవచ్చు మిత్రులారా ఇందులో నుంచి వన్ పర్సెంట్ అనేది ప్లస్ ఫైవ్ రూపీస్ కర్ డిడక్షన్ అవుతుంది ఈ రోజు పేటిఎం పదివేలు మాత్రమే ఇస్తుంది విడ్రా పవర్ కానీ నెక్స్ట్ మనీ ఇరవై ఐదు వేలు ఇస్తుంది మిత్రులారా మీరు అర్థం చేసుకోండి అది పద్నాలుగు సంవత్సరాల బేబీ ఇది త్రీ ఇయర్స్ బేబీ ఆ తర్వాత మనకు ఎంత అమౌంట్ అయినా విడ్రా చేసుకోవచ్చు నెఫ్ట్ అనే పద్ధతి ద్వారా రెడీమ్ అనే పద్ధతి ద్వారా వాలెట్ లో థౌజండ్ రూపీస్ అండ్ అబో ఎంతనైనా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు దానికి ఎలాంటి డిడక్షన్స్ ఉండవు కాకపోతే త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో మన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది మిత్రులారా వాస్తవంగా చెప్పాలంటే మీ డైరెక్ట్ వర్క్ అయిపోయింది మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు ఐదు మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చారు కానీ మిత్రులారా మనం ఇక్కడ కాపీ పేస్ట్ అనే విధానం ద్వారా మీరు ఏదైతే నేర్చుకున్నారో మీరు తెచ్చిన వాళ్లకు నేర్పించి వాళ్ళని యోగ్యులుగా చేయాల్సిన అవసరం ఉంది సేమ్ మన కుటుంబంలో ఎలానైతే మనం కన్నటువంటి పిల్లలను మనం ఒక ప్రయోజకులుగా తయారు చేస్తామో పక్కింటి వాళ్ళనో పక్కూరు వాళ్ళనో చేయాల్సిన బాధ్యత మీకు లేదండి కేవలం మన యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్ఫెక్ట్ గా చేస్తే సరిపోతుంది అదే విధంగా ఇక్కడ కూడా జస్ట్ మీరు తెచ్చినటువంటి వాళ్ళని పర్ఫెక్ట్ చేస్తే చాలు మిగతా వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి ఆ విధంగా వాళ్ళకు హెల్ప్ చేసినందుకు మనకు అదనంగా డబ్బులు వస్తా ఉన్నాయండి టూ పర్సెంట్ అంటే మీరు వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉన్నారు మీరు తెచ్చినటువంటి వాళ్లకు మీరు ఏ విధంగా ప్రైమ్ మెంబర్ అయ్యారు మీరు ఏ విధంగా ఐదు మందిని చేశారు మిత్రులారా సేమ్ కాపీ పేస్ట్ మీరు పర్ఫెక్ట్గా గైడ్ లైన్ చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా తయారవుతారు వాళ్ళని కరెక్ట్ చేయాలంటే మొదలు మనం కరెక్ట్గా ఉండాలి ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ మనకు టూ పర్సెంట్ అంటే ముప్పై రూపాయలు అంటే ఇరవై ఐదు మంది పైన ఏడు వందల యాభై కానీ మిత్రులారా ఇక్కడ ఒకటి ఆలోచన చేయండి ఇరవై ఐదు కావాలనే రూల్ లేదండి లెవెల్లో మంది వస్తే అన్ని టూ పర్సెంట్లు మాత్రమే ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మంది అంటా ఉంటారు కంపెనీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పోవడానికి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏందో వాళ్ళనే మీరు అడగండి వచ్చిన ప్రతి కంపెనీ పోయిందా పోలేదు కొన్ని కంపెనీలు మాత్రమే పోయాయి అవి ఎందుకు పోయాయి నెంబర్ వన్ ఒకటి ఇల్లీగల్ అయితే పోతుంది రెండోది వర్కౌట్ కాకపోతే పోతుంది ప్రధానమైనటువంటివి రెండే రెండు మిత్రులారా లీగాలిటీలో భారత ప్రభుత్వం గుర్తించినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ రెండోది వర్కౌట్ చెప్పే సంస్థ వర్కౌట్ చెప్తుంది డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది డబ్బులు ఇవ్వడం తప్పు కాదు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఎందుకు పారిపోతాయంటే వాడు నిజంగా చెప్పాలంటే ఏదో చెట్లు పెంచిన డబ్బులు ఇస్తా అంటాడు ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్తాడు క్రిప్టో కరెంట్ చేస్తా ఉంటాడు ఏదో మనీ మైనింగ్ చేస్తాడు ఇవన్నీ కథలు చెప్తారండి వాళ్ళు చేసేది ఏం లేదు మన డబ్బులు తీసే మనకి ఇస్తాడు కాబట్టి కొన్ని రోజులు అయినాక తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది కాబట్టి వాడు పారిపోతాడు సింపుల్ అండి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఫేస్ వాల్యూ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది విషయం మనం మర్చిపోతాం మిత్రులారా ఇక్కడ పదిహేను వందల రూపాయలను కంపెనీ ఏ విధంగా ఇస్తుంది ప్రైమ్ మెంబర్ అవుతేనే ఇస్తుంది తప్ప ఇక్కడ వ్యాపారం చేసి ఇవ్వట్లేదండి ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఫస్ట్ రిఫరల్లో ట్వంటీ పర్సెంట్ మూడు వందల రూపాయలు రెండో లెవెల్ టూ పర్సెంట్ ముప్పై రూపాయలు మూడో లెవెల్ మూడు పర్సెంట్ నలభై ఐదు నాలుగో లెవెల్ నాలుగు పర్సెంట్ అరవై ఐదో లెవెల్ ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు ఆరో లెవెల్ ఆరు పర్సెంట్ తొంభై ఏడో లెవెల్ ఏడు పర్సెంట్ నూట ఐదు ఎనిమిదో లెవెల్ ఎనిమిది పర్సెంట్ నూట ఇరవై తొమ్మిదో లెవెల్ తొమ్మిది పర్సెంట్ నూట ముప్పై ఐదు పదో లెవెల్ పది పర్సెంట్ నూట యాభై మిత్రులారా దీన్నే మనము లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు పది లెవెల్స్ వరకు మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంది వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు కానీ మనం విత్తన్ విత్తనం విత్తుతే కదా చెట్టు అయ్యేది మనం విత్తనమే పెట్టకపోతే చెట్టు ఎలా అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు సమాజంలోకి వెళ్ళే కంటే ముందు మీరు పర్ఫెక్ట్ గా కాండి నేను పర్ఫెక్ట్ కావాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినటువంటి డబ్బులు పదిహేను వందల రూపాయలు కంపెనీకి వచ్చిన అదే క్షణంలో అదే సెకండ్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ టెన్ లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విషయం చాలా మంది తెలియదు కంపెనీ దగ్గరనే స్టోర్ అవుతున్నాయి అనుకుంటారు వాళ్ళు వాళ్ళు తెలియక వాళ్ళు అడుగుతా ఉన్నారు కానీ ఈరోజు మనం తెలుసుకొని వాళ్లకు మీరు అపార్థం చేసుకున్నారండి అది కాదు ఇది అని చెప్పినప్పుడు గా వాళ్ళు అగ్రి అవుతారండి సెవెంటీ ఫోర్ పర్సెంట్ వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది పదకొండు వందల పది రూపాయలు ఆ తర్వాత ఆరు పర్సెంట్ రాయల్టీ రాత్రి పన్నెండు గంటల తర్వాత మిత్రులారా రాయల్టీ ఎక్కడైనా నెల రోజుల తర్వాత చూసా నేను ఫస్ట్ సారి ఈ కంపెనీలో మాత్రమే చూసా ఏ రోజుకి ఆ రోజు రాయల్టీ ఇచ్చే కంపెనీ ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి టెన్ పర్సెంట్ ప్రమోషనల్ ఆఫర్స్ అండి నైంటీ పర్సెంట్ అవుట్ ఉందండి ఇక్కడ మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నైన్టీ పర్సెంట్ పే అవుట్ ఉన్న దగ్గర డబ్బులు సంపాదిస్తామా ప్రొడక్ట్ బేస్డ్ లో ఫార్టీ పర్సెంట్ ఉన్న దగ్గర సంపాదిస్తామా ఫార్టీ పర్సెంట్ దగ్గర అడ్డమైన రూల్స్ పెట్టేసేసి డబ్బులు నొక్కేస్తా ఉన్నారు అక్కడ సంపాదిస్తామా ఏ రూల్స్ లేకుండా ఏ టార్గెట్ లేకుండా ఏ కండిషన్ లేకుండా మనకు నైంటీ పర్సెంట్ పే అవుట్ ఇచ్చే దగ్గర ఎక్కువ సంపాదిస్తామా ఇది మీ యొక్క విజ్ఞత తోటి ఆలోచన చేయండి ఈగో తోటి కాదు మిత్రులారా ఇది కేవలం ఒక పర్సన్ గురించి నేను మాట్లాడి ఎవరు కూడా దీని మీద ఎవరిని వాళ్ళ పర్సనల్ గా తీసుకోకూడదు నేను ఉదాహరణకు మాత్రమే చెప్తా ఉన్నా మన భార్యా పిల్లల కోసం మనం పని చేస్తా ఉన్నామా ఆ కంపెనీలను డెవలప్ చేయడానికి పని చేస్తా ఉన్నామా ఎవరికి వాళ్ళ మనము ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఆసన్నమైంది మిత్రులారా కేవలం మీరు ఐదు మందినే గనక చేసినట్లయితే ఎంత మందినైనా చేయొచ్చండి కంపల్సరీ రూల్ లేదు కానీ ఒక మోడల్ చాట్ అనమాట మనం ఒక ఐదు మందికి గనక ఈ భారతదేశంలో ఇష్టమైన వాళ్ళతోటి కష్టమైన వాళ్ళతోటి అవసరం లేదు మన మాట వినని వ్యక్తి అవసరం లేదండి మీ మాట ఇనే ఒక్క వ్యక్తిని మీరు సక్సెస్ చేసిన నలభై కోట్లు వస్తాయి ఫ్రెండ్స్ ఐదు మంది తోటి కనుక మనం చూసినట్లయితే ఆ ఐదు మంది వ్యక్తులు ఎవరైదును వాళ్ళు తెచ్చుకున్నారండి ఒక్క విధంగా చెప్పాలంటే ఒక రోజులో కూడా ఎవరైదును వాళ్ళు తెచ్చుకోవచ్చండి అంటే పది రోజులలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ కానీ అందరూ మీలాగా నాలాగా ఉండరు కదా కాబట్టి పది వారాలల్లో కావచ్చు నో ప్రాబ్లం ప్రతి నెలలల్లో కావచ్చు నో ప్రాబ్లం పది సంవత్సరాలలో అయితే ప్రాబ్లం ఏంటిదండి నూట డెబ్బై ఎనిమిది కోట్లు మీరు చేసే ఏ ఉద్యోగ వ్యాపారాలలో పది సంవత్సరాలలో నూట డెబ్బై ఎనిమిది కోట్లు తీసుకునే అవకాశం మాత్రం లేదని నేను గంటా ప్రదంగా చెప్పగలను సో డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ని మనం అర్థం చేసుకుందాం మనం ఇప్పుడైతే ఈ ని అర్థం చేసుకుందాం ఈ సిస్టమ్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకు కష్టాలు ఉన్నాయండి అపార్థం చేసుకుంటేనే ఆ ప్రాబ్లం అందుకే అర్థమైనటువంటి వ్యక్తి ఆగట్లేదు అర్థం కానటువంటి వ్యక్తి కదలట్లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎంత చేసుకోవాలి ఎంత ఇన్కమ్ తీసుకోవాలి అనేటటువంటిది మీ యొక్క అభిప్రాయం మీ యొక్క ఇంట్రెస్ట్ మీ యొక్క అవసరం మీరు ఆరు తోటి కనుక క్యాలిక్యులేట్ చేస్తే వెయ్యి కోట్లు అవుతుందండి ఇక్కడ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఇది గ్యారెంటీడ్ కాదు కానీ రోజుకు మీరు మూడు గంటలు చేయండి డెఫినెట్ గా మీరు నేర్చుకుంది నేర్పియండి ముందుకు వెళ్తుంది మిత్రమా కాబట్టి ఇక్కడ చూడండి సక్సెస్ ఎంత కావాలనేది మీరు నిర్ణయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంటా వన్ పర్సెంట్ ఎంత అనేది డిసైడ్ చేసుకోండి వన్ పర్సెంట్ అయినా రెండు కోట్ల రూపాయలు అంటే ఒక నెట్వర్కర్ జీవితంలో ఎంతో గొప్ప వెలుతురు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఈ రోజు మనం ఈ యొక్క ను ప్రచారం చేస్తా ఉన్నాం ఇంతవరకు ఎన్నో ప్రోడక్ట్లను ప్రచారం చేశాం మనం ఈ రోజు ఈ యాప్ ను ప్రచారం చేస్తా ఉన్నాం కేవలం ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలు అనేటటువంటి మ్యాటర్ తోటి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఇతను ఒక మంచి పర్వతం ఎక్కుతా ఉన్నాడు అతని చేతిలో స్టిక్ ఉంది అతనికి ఒక స్పెషల్ షూస్ ఉన్నాయి అంటే ఏదైనా ఒక సక్సెస్ కావాలన్నప్పుడు ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనేది కావాలి సపోర్ట్ కావాలి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మేము సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కానీ మీరు మీ జూనియర్స్ మీటింగ్ కి అటెండ్ చేసి మీరు బాధ్యత తీసుకోండి జూనియర్ కంటే ముందే సీనియర్ మీటింగ్ లో ఉండాలండి ఇది నైతిక బాధ్యత కానీ కొంతమంది సెట్ వర్కర్స్ ఉంటారు ఆ సెట్ వర్కర్స్ కు దాని వాల్యూ తెలియదు వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా డెవలప్ కారండి కానీ మనం సెట్ వర్కరా నెట్వర్కరా నెట్వర్కర్ కనుక అయినట్లయితే జూనియర్ కంటే మొదలు లో ఉండాలండి ప్రతిదీ మనం ముందు ఉండాలండి ఇప్పుడు ఏడు గంటలకు మీటింగ్ అంటే నేను ఏడు పదికి ఓపెన్ చేశాను అనుకోండి మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి కాబట్టి నాకు సమస్యలు లేవని కాదు నేను ఈ భూమి మీదనే బ్రతుకుతున్నా నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి సమస్యలు చెప్పడానికి ఇక్కడికి రాలేదండి మనం సమాధాన స్వరూపులు అవ్వడానికి వచ్చాం మనం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా బాధ్యత తీసుకోండి బాధ పడగలసిన అవసరం లేదండి ఎవరైనా బాధపడితే ఓపెన్గా చెప్పేసేయండి సార్ నాకు బాధ అనిపిస్తుంది ఇక్కడ మీ దగ్గర ఏం డబ్బులు కలెక్ట్ చేయట్లేదు హ్యాపీగా లేదండి నేను మీ మాట వినడం అనేది మీకంటే ఎక్కువ నాకు నాలెడ్జ్ ఉంది ఓకే హ్యాపీ వెల్కమ్ చేసుకోండి మీరు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ కంపల్సరీ మీరు అటెండ్ కావాలనే రూల్ ఏం లేదండి జస్ట్ ఈ విధంగా కలిసి మనం నడుద్దాం అనేటటువంటి ఒక అభిప్రాయం తప్ప ఇంకోటి ఏమీ లేదండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ లెవెల్ క్యాష్ బ్యాక్ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ అండి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటిది ఓన్లీ వన్ టైం ఇన్కమ్ మాత్రమే కానీ ఇది ఒక జీవనాదిలాగా వస్తుంది ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వచ్చిందో ఆ క్యాష్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్స్ అప్ లో టెన్ పర్సెంట్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ను పది భాగాలుగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మిత్రులారా దీన్ని కూడా స్క్రీన్ షాట్ చేయండి ఆ తర్వాత మనం గమనించినట్లయితే జియో ఫోన్ ఈ రోజు జియో కనుక మీరు గమనించినట్లయితే మంచి ఉదాహరణ టీమ్ బిల్డింగ్ ఏ విధంగా చేయాలనేది ఒక ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్ మిత్రులారా జియో ఫోన్ వచ్చిన తర్వాత మార్కెట్లో మనకు సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చారు అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు దాని పర్యావసానం ఈ రోజు ఏం జరిగింది చూడండి జియో టు జియో ఫ్రీ కానీ జియో టు అదర్ నెట్వర్క్ అయినట్లయితే ప్రతి నిమిషానికి ఆరు పైసలు మిత్రులారా ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ రెండు కోట్ల పది లక్షల రూపాయలు నెలకు కాదు గంటకు కాదు ప్రతి నిమిషానికి ఎందుకంటే ముప్పై ఐదు కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు ఇక్కడ కూడా మనం యూజర్స్ తయారు చేయాలి ఇక్కడ కూడా మనం టీం తయారు చేయాలి టీం తయారు చేయడం అంటే ఏం లేదండి మనం ఏదైతే నెక్స్ట్ మనీ ట్వంటీ బై ట్వంటీ అని ప్లాన్ ఏదైతే ఉందో డైలీ ట్వంటీ మార్క్స్ పైన తీసుకురండి మీరు ఆ సిస్టంలో నడవండి మీరు సక్సెస్ అయిపోతారు రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ అప్లై చేయడం మాత్రమే ఉంది ఉదాహరణకు పది లక్షల టీం అయింది ఒక కుటుంబంలో రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఆ మొబైల్ ఫోన్లు వంద వంద రూపాయల రీఛార్జ్ మీకు నమ్మశక్యం కావడానికి ఉదాహరణ చెప్తా ఉన్నాం వాళ్ళ కుటుంబానికి నాలుగు రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చింది నలభై లక్షల కుటుంబాలకు పది లక్షల కుటుంబాలకు నలభై లక్షల క్యాష్ బ్యాక్ వచ్చింది అందులో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్ రూపీస్ టెన్ లెవెల్స్ కు డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి పర్సన్ కు వన్ ల్యాక్ రూపీ మిత్రులారా కానీ ఎవరిని మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి క్షణం మీకు ఒక డబ్బు ప్రవాహంలా వస్తుంది ఇంట్లోకి మరి ఒక రీఛార్జే కాకుండా వేరే ప్లేస్లలో కూడా అతను షాపింగ్ చేయొచ్చు కొనుక్కోవచ్చు ట్రావెల్ చేయొచ్చు ఎక్కడెక్కడ భారతదేశం ప్రపంచంలో జరుగుతూ ఉంటుందో అవన్నీ ఇన్కమ్స్ మనకు యాడ్ కావడం జరుగుతుంది మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇదే కొన్ని రోజుల తర్వాత లక్షలు కోట్ల ఇన్కమ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది మరి అవుతుందా కాదా అని ఆలోచన చేసినట్లయితే మనం ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవడం ఎప్పుడు ఆపేసేస్తాం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు గ్రౌజరీ కొనుక్కోవడం ఎప్పుడు ఆపేస్తాం మనం మిత్రులారా మనం ఆపేసినా మనం ఆగిపోయినా మన శ్వాస ఆగిపోయినా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మాత్రం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మన ఇన్కమ్ కూడా నిరస నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ రోజు మనము విజన్ లో చూసాం మన యొక్క కంపెనీ ఇంకా ఓపెన్ బ్యాంక్ వాలెట్ కాలే కాబట్టి మిత్రులారా ఈ క్యాష్ బ్యాక్ అనేది మనము బ్యాంకుకు తీసుకోలేం మరి ఇటువంటి అప్పుడు మరి ఎన్నో కంపెనీలు వాలెట్ లో ఉంచుకొని పారిపోయింది వాస్తవ సత్యం కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కు మన దగ్గర ఆన్సర్ లేదు కానీ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ అప్పటి వరకు కూడా మీ డబ్బులు వాలెట్ లో ఉండడానికి వీలు లేదు మీరు వెంటనే వాడుకోండి ఆ వచ్చినటువంటి డబ్బులు చిన్న అయినట్లయితే మీరు ఒక రీఛార్జ్ కోసము ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాస్ బిల్లు పోస్ట్ పేడు ఈ విధంగా పెద్ద పెద్ద అమౌంట్లు వచ్చినట్లయితే మీరు ఒక లగ్జరీ కారు లగ్జరీ హౌజ్ మీరు పర్చేజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చండి అంటే మీ యొక్క క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేటటువంటిది కంపెనీలో ఎక్కడ స్ట్రక్ కావట్లేదు రిజర్వ్ బ్యాంక్ ఓకే అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతుంది మిత్రులారా సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ద్వారా మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే పది లెవెల్స్ తర్వాత కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక రాయల్టీ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ ఎక్కడా లేనటువంటి గొప్ప ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది సిల్వర్ గోల్డ్ డైమండ్ మిత్రులారా దీన్ని చూడండి సిల్వర్ అంటే చాలా సింపుల్ అండి కేవలం మనం తెచ్చినటువంటి ఐదు మంది ప్రైమ్ మెంబర్లలో ఒక్క వ్యక్తి టెన్త్ లెవెల్ కు టచ్ అయిపోతే అంటే ఇక్కడ ఒక ఐదు ఇక్కడ ఒక తొమ్మిది పద్నాలుగు ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే చేశారో అతను సిల్వర్ అండి మరి సిల్వర్ అయితే లాభం ఏంటిది అన్లిమిటెడ్ డెప్త్ లో పదిహేను రూపాయలు వన్ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన వన్ పర్సెంట్ పదిహేను రూపాయలు రాత్రి ట్రైనింగ్ లో ఒక మిత్రుడు అడిగాడి విషయం ఈ రోజు మీటింగ్ లో ఉంటే అతని గురించి రిపీట్ చేస్తా ఉన్నా నేను సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా సిల్వర్ అయిన తర్వాత మనము గోల్డ్ కావడానికి నెక్స్ట్ మనకున్నటువంటి ఐదు మంది సిల్వర్స్ మనం తెచ్చిన వాళ్లను సిల్వర్ చేయాలి ఆ సిల్వర్ చేసినట్లయితే మనకి ఇక్కడ గోల్డ్గా ప్రమోషన్ వచ్చింది కాబట్టి టూ పర్సెంట్ అంటే థర్టీ రూపీస్ అయితే సిల్వర్కు వన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి వన్ పర్సెంట్ మనకు వస్తుంది ఆ తర్వాత మిత్రులారా ఎక్కడైనా పైకి వెళ్ళినప్పుడు టార్గెట్ అనేది టఫ్ అవుతుంది మన దగ్గర చూడండి నెక్స్ట్ సిల్వర్ గోల్డ్ తర్వాత డైమండ్ మీరు డైమండ్ అంటే చాలా సింపుల్ అండి మీరు తెచ్చినటువంటి వాళ్ళే కాకుండా మీ యొక్క ఐదు లెగ్గులలో పది లెవెల్లలో ఏ ఒక్క వ్యక్తి కూడా గోల్డ్ అయినా మీరు డైమండ్ అయిపోతారు ఎక్కడా లేనటువంటి సిస్టమ్ ఈజీ సిస్టమ్ అండి అన్లిమిటెడ్ తో మనకు త్రీ పర్సెంట్ అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ సేమ్ ఇంతకుముందు లాగానే డిఫరెన్షియల్ అనమాట మిత్రులారా ఇప్పటి వరకు మాట్లాడుకున్న మూడు రాయల్టీలు కూడా మనకు సంబంధించినవి అయితే మన క్రాస్ లైన్ కావచ్చు అప్లైన్ కావచ్చు కంపెనీకి సంబంధించినటువంటి వన్ పర్సెంట్ రాయల్టీ దీన్నే క్రౌన్ డైమండ్ అంటారు మిత్రులారా క్రౌన్ లో ఉన్న గొప్పతనం ఏంటిది ఎక్కడా లేనటువంటి గొప్పతనం క్రౌన్ లో ఉంది మిత్రులారా క్రౌన్ లో నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఎక్కడ కూడా లేదండి అందుకే మీకు చెప్పాను బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఆ తర్వాత మిత్రులారా కేవలం మీరు ఐదు లెగ్గులలో పది లెవెల్లలో ఐదు మంది డైమండ్స్ తయారు చేసేస్తే క్రౌన్ డైమండ్ అయిపోతాం క్రౌన్ డైమండ్ అయిపోయినప్పుడు మనకు అదనంగా వన్ పర్సెంట్ కంపెనీ ఒక టర్న్ ఓవర్ లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఆ తర్వాత మిత్రులారా ఇవన్నీ కూడా మనకు బ్యాంకుకు వస్తాయి ఇందులో నుంచి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ ఛార్జెస్ మనకు డిడక్షన్ అయి వస్తుంది మిత్రులారా ఆ తర్వాత గమనించినట్లయితే మనకు లీడర్షిప్ రాయల్టీ ఇది కూడా బ్యాంకుకు వస్తుంది లీడర్షిప్ అంటే ఎవరు లీడర్ అంటే ఎవరు కద్దరు బట్టలు వేసుకున్న ఆయన లీడర్ కాదు ఎక్కువ కంపెనీలలో జయిన్ అయిన లీడర్ కాదు లేదా నాకు పవర్ లెగ్గు పోరియో లెగ్ ఉందా ఆయన లీడర్ కాదు లీడర్ ఎవరు అంటే ఎవరైతే తను ఐదు మందిని తెచ్చాడో ఆ ఐదు మందికి హెల్ప్ చేసి వాళ్ళ ద్వారా ఐదు కావడానికి సహకరించిన వ్యక్తి బాధ్యత తోటి పనిచేసిన వ్యక్తి ఇక్కడ లీడర్ అండి ఆ లీడర్ కు మరి అదనంగా ఏమైనా లాభం ఉందా అంటే టెన్ పర్సెంట్ అతనికి అదనంగా అతని జూనియర్ కు వెయ్యి రూపాయలు వస్తే ఇతనికి ఐదు వందల రూపాయలు వస్తాయి రియల్ లీడర్ సెట్ వర్కర్స్ కాదు నెట్ వర్కర్ ఇతను సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆలోచన చేయండి ఒకవేళ మీరు ఫాస్ట్ గా చేసినట్లయితే ఐదు ఇరవై ఐదు గనక ముప్పై రోజులలో చేసినట్లయితే నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉందండి త్రీ డేస్ టూ నైట్స్ ఫుల్ పేడ్ ద్వారా కంపెనీ ఇస్తా ఉంది ఆ తర్వాత మిత్రులారా కంపెనీ నుంచి మనకేముంది ప్రతి ప్రైమ్ మెంబర్ కు ఎవరు ఎండ్ యూజర్ లేరు పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అతనికి డెఫినెట్ గా పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ తోటి అతనికి ఒక గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ను ప్రొవైడ్ చేస్తా ఉంది ఆ తర్వాత పని చేసే వాళ్లకు ఒక దుబాయ్ అని గోవా అని ప్రమోషనల్ ఆఫర్స్ ఇస్తా ఉంది నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ అని ఆ తర్వాత సీనియర్ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది మీరు ఎందుకు ఆలోచన చేయరు నేను రోజు ఒక ఐదు మందిని తీసుకొస్తా ఉన్నా ఇక్కడ ఫ్రీగా నాకు చెప్తా ఉన్నారు కాబట్టి ఐదు మంది మీ మాట వినకపోతే ఎలా మీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రతిరోజు నేను ఐదు మందిని తెస్తానని మీకు మీరు ఛాలెంజ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ డైలీ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఐదు ఇరవై ఐదు రోజులలో ఐదు ఇరవై ఐదు అనేది ముప్పై రోజులలో పూర్తి చేసుకొని నేషనల్ టూర్ ప్రోగ్రామ్కు ఎలిజిబిలిటీ అయ్యే గొప్ప అవకాశం ఉంది ఆ తర్వాత తొంభై రోజులలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అయ్యే గొప్ప అవకాశం ఉంది ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చేస్తే ఒకవేళ గనక తొంభై రోజులలో చేయలేకపోతే అతను బాధపడొద్దు అన్న ఉద్దేశంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారు నో టైమ్ బాండేజ్ తీసేశాడండి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఎప్పుడు చేసుకున్నా కూడా అతనికి ఇంటర్నేషనల్ టూర్ ఉంటుంది కాబట్టి మన టీంలో వచ్చిన వాళ్ళకి చెప్పండి గా మనం ఇంటర్నేషనల్ టూర్ ఉన్నాం కాబట్టి మీకు పాస్పోర్ట్ రెడీ చేసుకోండి ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయాల్సింది కేవలం సక్సెస్ కావడానికి ఒకసారి జీవిత కాలంలో ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా నేను మీకు చెప్తా ఉన్నా కీడేంచి మేలేంచు చెడే ఆలోచన చేయండి మీరు పదిహేడు వందల రూపాయలు కట్టి ఫెయిల్ అయిపోయారు ఇక్కడ మీకు జరిగే నష్టం ఏమీ లేదు ఎందుకంటే జీవితకాల సభ్యత్వం తీసుకున్నారు ఒక మొబైల్ ఫోను ఒక టీవీ రీఛార్జ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి దాని ద్వారా కొద్దిగా కొద్దిగా మన అమౌంట్ మనకు బ్యాక్ వస్తుంది తప్ప ఏ ఒక్క వ్యక్తికి నష్టం లేదు ఇక్కడ కానీ మిత్రులారా మీరు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది వన్ ఇయర్ లో కానీ నేను మీకు చెప్తా ఉన్నా వన్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ కి అవకాశం ఉంది టీం లో ఫెయిల్యూర్ లేదు టీం లో మర్డర్స్ లేవు ఓన్లీ సొసైట్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళ ఇచ్చ పూర్తిగా వాళ్ళు మాత్రమే ఆత్మహత్య చేసుకోవాలి అంటే వాళ్లే పోవాలి కానీ మేము మాత్రం పంపించడం జరగదు మిమ్మల్ని ప్రతి క్షణం మేము లేపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం మిత్రులారా సిఎన్ఆర్ టీం అంటేనే సక్సెస్ కు మారు పేరుగా మారాలి అనేటటువంటి నా ఆలోచన ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక యాభై మందిని మీరు ఇక్కడ ఇన్వైట్ చేయండి ఈ రోజు మన హాల్ కెపాసిటీ ఐదు అండి మిత్రులారా ఈ ఐదు వందల రూపాయ ఐదు వందల కెపాసిటీ నేను పేమెంట్ చేస్తా ఉన్నా కానీ నా ఉద్దేశం ఒకటే నేను ఒక బిజినెస్ మ్యాన్ నేను బిజినెస్ చేయడానికి వచ్చాను ఇక్కడికి బిజినెస్ మైండ్గా నేను ఆలోచన చేశాను మొన్నటి వరకు నేను హండ్రెడ్ దాంట్లో ఉన్నా కాబట్టి హండ్రెడ్ దాంట్లో కూడా నేను చాలా ఈజీగా ఎందుకంటే బిజినెస్ తోటి నేను ఆలోచన చేస్తా ఉన్నా ఇక్కడ మరి ఎందుకు దీన్ని పెంచకూడదు వెంటనే నేను పెంచాను మిత్రులారా ఈరోజు ఐదు వందల కెపాసిటీ కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీరు తెచ్చుకోండి మ్యాక్సిమమ్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోండి ఆ తర్వాత మిత్రులారా మీ సక్సెస్ స్టోరీని మీరు చెప్పండి జనాలకు అబద్ధం చెప్పకండి ఆ తర్వాత మీరు డైలీ ట్రైనింగ్కు రాండి వన్ పర్సెంట్ మీరు బాగుపడాలని డిసిషన్ తీసుకోండి చారి మీకు హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఆ తర్వాత మిత్రులారా ఒకవేళ ఎవరైనా ఈ ఎడ్యుకేషన్లో మధ్యలో వస్తూ మధ్యలో ట్రైనింగ్లో ఎక్కడనైనా వీళ్లకు సిగ్నల్ ప్రాబ్లం వచ్చి ఇంకేదైనా ఇబ్బంది అయినా రికార్డెడ్ ప్రోగ్రామ్స్ నేను యూట్యూబ్లో తయారు చేసేసా ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ ఒక వన్ అవర్ తర్వాత మీరు యూట్యూబ్లో చూడొచ్చు చారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి ఆ తర్వాత చేయకూడనటువంటి పనులు మీరు ఎవరికి కూడా ప్లాన్ గా చెప్పకూడదండి ఆ తర్వాత ఎక్కడ కూడా మీ యొక్క యూజర్ ను వైరల్ చేయకండి వాట్సాప్ లో కానీ లో కొంతమంది గ్రూప్లలో తోస్తుంటారండి అలా తోస్తే రాదండి అది సెట్ వర్కర్స్ చేసే పని మనం నెట్వర్కర్ ఆ పని చేయకూడదండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ట్రైనింగ్ లేకుండా మనకు అచీవ్మెంట్ లేకుండా ఎవరికి ప్లాన్ చెప్పకండి ఆ తర్వాత ప్రతి మెసేజ్ను మీరు చదవండి మిత్రులారా మీరు ఎవరికి పదిహేడు వందల డెబ్బై రూపాయలు కూడా ఎవరికి మీరు డబ్బులు పేమెంట్ చేయకూడదండి ఎవరి దాంతో వాళ్ళే కావాలి ఆ తర్వాత వాళ్ళ ఐదు మందిని వాళ్లే తెచ్చుకోవాలి వాళ్ళ ఇద్దరిని వాళ్లే తెచ్చుకోవాలి మీరు కేవలం నిరంతరంగా కంటిన్యూగా మీరు రెఫర్ చేస్తూ వెళ్ళిపోండి ఇక్కడ ఏం ఫ్యామిలీ ప్లానింగ్ లేదు ఎవరి రెఫర్ను వాళ్ళే చూస్తూ వెళ్ళండి మిత్రులారా ఆ తర్వాత మీరు ఒకవేళ ఈరోజు తొందరగా ఈ ప్రజెంటేషన్కి వచ్చినట్లయితే మీరు కనుక సైన్ అప్ చేయనట్లయితే ఎందుకంటే మా ఉద్దేశం యువర్ సక్సెస్ ఈజ్ అవర్ మిషన్ మా మిషన్ ఆలోచననే మిమ్మల్ని సక్సెస్ చేయాలి రాత్రి మనకు యాప్ గురించి టోటల్గా ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ కాకపోతే మీరు వెంటనే మీ సీనియర్ తోటి యూజర్ నేమ్ తీసుకొని మీరు వెంటనే సైన్ అప్ కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత మిత్రులారా మీది తొమ్మిది గంటల ప్రోగ్రామ్ కనుక అయిపోయినట్లయితే పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా మీకు ఎక్కడ డౌట్ లేదు అనుకుంటే అప్పుడు మీరు ప్రైమ్ మెంబర్ కాండి అంతే తప్ప మీరు ఇక్కడ ప్రైమ్ మెంబర్ కావడానికి మేము ప్రోగ్రామ్ పెట్టలేదండి మీరు సబ్జెక్టును మీకు అర్థం చేద్దాము మీరు చేసే ఉద్యోగం కంటే మీరు చేసే వ్యాపారం కంటే మీరు చేసే వ్యవసాయం కంటే ఇది చాలా గొప్పది అని చెప్పి మీ దృష్టికి తేవడానికి మా ఉద్దేశం ఎప్పుడైతే మీకు తొమ్మిది గంటల ప్రోగ్రాం అయిపోయిందో మీకు చాలా స్పష్టత వస్తుంది దీనిపైన ఒకవేళ మీది గనక తొమ్మిది గంటలు అయిపోయినట్లయితే మీరు ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ మొబైల్ ఫోన్ తీసుకొని అక్కడ మీరు కంప్లీట్ గా మీరు నెక్స్ట్ మనీలో ప్రొఫైల్ ను మీరు చేయండి కంప్లీట్ నెక్స్ట్ మనీ ప్రొఫైల్ అనమాట ఏ విధంగా చేయాలా మీ యొక్క యాప్లో బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ప్రొఫైల్ అప్డేట్ ప్రొఫైల్ చేయండి ఆ తర్వాత వాలెట్ ఉంటుంది ఆ వాలెట్లో యాడ్ మనీ ఉంటుంది యాడ్ మనీ ద్వారా మీరు పేయూ మనీ ద్వారా మీరు ఎక్కడున్నా సరే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు గూగుల్ పే పేటిఎం ఏదైనా సరే భారతదేశంలో మీకు ఆన్లైన్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ ఆన్లైన్ బ్యాంకు ద్వారా అయినా సరే ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ కాండి మిత్రులారా ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రోజు మొదటిసారి ఎవరైనా సీనియర్స్ వాళ్ళ జూనియర్స్ ని అటెండ్ చేసినట్లయితే అతని హ్యాండ్ రైజ్ చేయండి మీ జూనియర్స్ ను ఎవరైతే ఈ మీటింగ్ లోకి తీసుకొచ్చారో ఆ సీనియర్ హ్యాండ్ రైజ్ చేయండి వెంకట్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు మీ జూనియర్స్ యొక్క పేరు చెప్పండి వెంకట్ సార్ వెంకట్ సార్ మీ దగ్గరనే ఉంది మీరు అన్మ్యూట్ చేయండి మీ జూనియర్స్ పేరు చెప్పండి అండి రోజు మీ రమేష్ గారు రమేష్ గారు రొక్కలు రమేష్ గారు రమేష్ గారు హ్యాండ్ రైజ్ చేయండి రమేష్ గారిని అన్మ్యూట్ చేయండి సార్ రమేష్ గారు హలో రమేష్ గారు అన్మ్యూట్ చేశారు బి సెవెన్ రమేష్ సార్ రమేష్ సార్ సిగ్నల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది ఇంకోటి సిల్వర్ జగన్నాథరావు సార్ మీరు మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళ పేరు చెప్పండి సార్ వాళ్ళ నా శివప్రసాద్ సార్ శివప్రసాద్ రెడ్డి సార్ను అన్మ్యూట్ చేయండి మీరు శివప్రసాద్ రెడ్డి సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి అన్మ్యూట్ చేయండి సార్ కథా మహేష్ జగన్నాథ్ సార్ సార్ మీ జూనియర్ జూనియర్ని అన్మ్యూట్ అక్కడ చేయండి అన్మ్యూట్ చేయండి కథా మహేష్ కథా మహేష్ సార్ అన్మ్యూట్ చేశాను మాట్లాడండి మహేష్ సార్ నమస్తే సార్ మొదటిసారి వచ్చారా ఈ రోజు మీటింగ్ కు మీరు ప్రదీప్ సార్ నుంచి ప్రదీప్ సార్ ఇన్వైట్ చేశారు నేను ఇంకో కొత్త అతను ఇన్వైట్ చేశాను అతని పేరు ఏంటి విజయ్ విజయ్ సార్ అన్మ్యూట్ చేయండి ప్రదీప్ సార్ విజయ్ సార్ అన్మ్యూట్ చేయండి మీరే కోస్ట్ సార్ సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేయండి సార్ టెక్నికల్ చాలా ఇష్యూ ఉందండి కాబట్టి సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు వాళ్ళకి ఒకసారి చెక్ బ్యాక్ ప్రోగ్రామ్ తీసుకోండి రాత్రికి మనం తొమ్మిది గంటల మాట్లాడచ్చా